గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో సంఘాపూర్ రోడ్డు గోదాం వద్ద వినాయక పూజలో పాల్గొన్నారు ఎఫ్డీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం 19వ వార్డు కౌన్సిలర్ గుంటూరు శిర్షారాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్ గుంటూరు శిర్షారాజు, కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ నవాజ్ మీరా, ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా తదితరులు హాజరయ్యారు. ప్రతి ఇంట్లో పూజించే దైవం విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి సంవత్సరం నుండి నేటి వరకు పెద్ద ఎత్తున వర్షాలు కురియడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దైవభక్తి. ఆయనలో ఉన్నటువంటి దైవభక్తికి భగవంతుడు సహకరిస్తున్నాడు, ఈశ్వరుడు కూడా సహకరిస్తున్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఉండే 65,000 చెరువులు, గుంటలు నిండుగా నిండి, చెక్ డ్యాములతో నిండి, రిజర్వాయర్లు నిండి, పాడి పంటలు ఎక్కడి పోయినా పచ్చటి పొలాలతో విరాజిల్లుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వంలో డ్రాట్ ఉండేది, ఇవాళ 8 సంవత్సరాల చేసిన డ్రాట్ లేకుండా పాడి పంటలతో తిరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం ఉన్నది. మరి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నది. భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి కన్నీ కళ్ళడు కానీ బంగారు తెలంగాణ. నిజంగా చెప్పాలంటే బంగారు తెలంగాణ జరిగినట్టుగానే భావించాలి. ఒక్కొక్కనాడు గత 8 సంవత్సరాలుగా ఒక్కొక్కరి ఆస్తి 10 టైమ్స్, 100 టైమ్స్ కూడా పెరిగినాయి. ఇలా ఆ రోజు 10 లక్షలు ఉన్న ఎకరం భూమి ఇలా 1 కోటి రూపాయలు అయింది. ఇలా ఆ రోజు 20 లక్షలు ఉన్న భూమి ఇలా 2 కోట్లు 3 కోట్లు అయింది. అంటే ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబం కూడా కోటీశ్వరుడిగా భావించాలి. రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల రైతు కుటుంబాలు, ప్రతి రైతు కుటుంబం